వెల్కమ్ టు సూర్య ఎంటర్స్ అండి. ఈ వీడియోలో మీకు 3 బిహెచ్కే ఫుల్ ఫ్లాట్ చూపిస్తున్నాను. ఇది 3 పార్ట్ల కింద చేయటం అయిందండి. మీ ఫస్ట్ 2 పార్ట్లు చూడకపోతే కనుక ఆ 2 పార్ట్లు చూసిన తర్వాత 3rd పార్ట్ అయిన ఈ కిచెన్ చూడండి. కిచెన్లో నుంచి వద్దామండి మనం. ఇంతకు ముందు చెప్పినట్టు కిచెన్ పార్టీషన్ నుంచి మనం లోపలికి వెళ్దామండి. లేడీస్కి బాగా ఇష్టమైన ప్లేసు, వాళ్ళు చాలా కొంచెం స్పెషల్గా డిజైన్ చేసుకునే ప్లేస్ అన్నమాట కిచెన్. దీంట్లో కొంచెం కొంచెం ఎక్స్ట్రా మనం ప్లేస్ మేనేజ్మెంట్ మనం ఐటమ్స్ పెట్టడం జరిగింది. 1 బై 1 మీకు చూపించేస్తాను. దీనికి మనం స్టార్టింగ్ ఇదొక విండోకి మనం నీట్గా మనం ప్యానలింగ్ చేయడం జరిగింది. కింద మన గ్రానైట్ కింద ప్లేస్ ఉంటుంది. బయట వ్యూ కూడా చాలా బాగుందండి. ఇక్కడ మనం ఈ ప్లేస్లో డైనింగ్ ఉంటుంది. మీరు పైన చూసినట్లయితే పైన ఫాల్ సీలింగ్ చూసారుగా, మనం డైనింగ్ టేబుల్ ఇక్కడ వేసుకున్నట్లయితే కరెక్ట్గా దాని మ్యాచింగ్ కరెక్ట్ ప్లేస్మెంట్ ఉంటుంది. చాలా బాగుంది డిజైన్ వచ్చేసి. మనం దీంట్లో కలర్స్ కూడా ఎక్కడెక్కడ కలర్ కాంబినేషన్తో వేయడం జరిగింది. సెలక్షన్ కూడా చాలా వండర్ఫుల్గా సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగున్నాయండి. ఈ ప్లేస్ వచ్చేసి మనకి ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండి. ఇది దాంతోపాటు కిచెన్ పార్టీషన్ కింద అది వచ్చేసి మనకి క్రాకర్ యూనిట్. ఇది మనం 2 డోర్లు ఇట్లా ఆపోజిట్ పెట్టడం జరిగింది. లోపల కూడా చిన్న లైట్ మనం పెట్టడం జరిగింది. ఇందులో మనం ఏమన్నా పెట్టుకున్నట్లయితే ఆ లోపల చాలా నీట్గా కనిపిస్తాయండి. ఎక్కువ కాకుండా చాలా స్మూత్గా కనిపించడం, చాలా స్మూత్గా కనిపిస్తే చాలా కూల్ డిజైన్ కింద ఉంటుంది. ఈ 2 ప్రొఫైల్స్ మనం ఇవ్వటం జరిగింది. అలాగే ఇది ఏదైతే ఈ డోర్ చూసారా, ఇవి లోపల మనం గ్లాస్ షెల్ ప్లే అయ్యడం జరిగింది. అక్కడ మనం ఈ ఐటమ్స్ ఏమైనా ఇందులో పెట్టుకున్నట్లయితే మనం కింద పెట్టిన ఐటెం కూడా మనం ఫైనల్ ఐటెం ఇవ్వడం వల్ల కనిపిస్తుంది నీట్గా. ఇది మనం ప్రొఫైల్ డోర్ బ్లాక్ ప్రొఫైల్ డోర్ ఇవ్వడం జరిగింది. అలాగే కాకుండా ఇది బ్రౌన్ కలర్, అంటే మనం బ్లాక్ గ్లాస్ అని అనుకోవచ్చు. ఇది బ్లాక్ కలర్ గ్లాస్ అని అనుకోవచ్చు మనం. ఇక్కడ మనం క్రాక్ రేనిటికి పైన డ్రాస్ ఇచ్చాము. ఇవి వచ్చేసి డ్రాస్, మనం పెద్ద ఏమన్నా ఉంటే కనుక మనం ఈ ఏరియాలో పెట్టేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం డోర్స్ ఇచ్చేసాం అనమాట. పెద్ద ఐటమ్స్ ఉంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇకపోతే ఇటుపక్క వచ్చిన తర్వాత ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్కే మనం ఇక్కడ వచ్చేసి మనం బౌల్ పెట్టేసుకోవచ్చు. ఇది వాష్ బేసిన్ ప్లేస్ అనమాట. పైన ఒక మనం లైట్ ఇచ్చేసాము. వాష్ బేసిన్ ఇంకా పెట్టలేదు, పెట్టుకోవాలన్నమాట. ఇది మన ఈ ప్లేస్లో మనం హైట్ స్టూల్ వేసుకుంటాం. ఈ ప్లేస్లో మన దీనికి చైర్స్ ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ కౌంటర్ చైర్స్ కొంచెం హైట్ ఎక్కువ ఉంటాయి. ఈ ప్లేస్ వేసుకున్నప్పుడు ఇది హైట్ సరిపోతుంది అనమాట. ఇది ఇకపోతే నెక్స్ట్ కిచెన్కి వస్తాం. కానీ కిచెన్ చూసారు కదా, కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అండి, ఎక్సలెంట్ ఉంటుంది. ఇది ఎలా ఉందంటే ఇది ఫ్రోస్టీ వైట్ కలర్ వచ్చేసి మనకి ఫ్రోస్టీ వైట్ బ్లాక్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ చాలా తక్కువ దొరుకుతాయి. సాధారణంగా ఇది ఈ కలర్స్ మెయింటైన్ చేయటం చాలా కష్టం. ఇది మీరు చూస్తున్నారు కదా, పూర్తిగా యాక్రాలిక్ టైప్లో ఉంటుంది. చూసారుగా పూర్తిగా యాక్రాలిక్ అనుకుంటారు, మామూలుగా అయితే ఇది యాక్రాలిక్ కాదు. దీంట్లో మనం ఏవైతే పెట్టామో మీకు 1 బై 1 చూపిస్తాను. ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే ఇవి జస్ట్ ఓపెన్ డోర్స్ అండ్ విత్ షెల్ఫ్ ఉంటుంది. ఈ ప్రొఫైల్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఏదైతే ఈ ప్రొఫైల్ ఉందో ఇది రెగ్యులర్ ప్రొఫైల్ కాదు, ఇది జే ప్రొఫైల్ అనమాట. ఇది ఇకపోతే ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ చూపించాను. ఇవి కింద మనం షింక్ కింద మనం ఇది పెట్టేసుకోవచ్చు. వాటర్ ప్యూరిఫై మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. ట్యాప్ ఇక్కడ ఉంది, పైకి వాటర్ వస్తాయి. ఇంకపోతే మన ఈ వెనకాల వేసింది ఏదైతే ఉందో ఇది టఫన్ గ్లాస్ అండి. ఇది టఫన్ గ్లాస్. ఇది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్లో సాధారణంగా టైల్స్ కానీ గ్రానైట్ కానీ ఉంటాయి, కానీ మనం ఇది ఈ ప్లేస్లో మనం ఏం ఇచ్చామంటే టఫన్ గ్లాస్ ఇచ్చాం. అంటే మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటుంది, అంటే ఈజీ క్లీనింగ్ అనమాట. ఈ టైల్స్ అయితే దాంట్లో గాడిలో కానీ ఇరుక్కుపోవటం అయి ఉండదు, కాకపోతే ఇది ఇక్కడ మాత్రం అటువంటి ఇబ్బంది లేదు. పూర్తిగా క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. మన నెక్స్ట్ ఈ పక్క ప్లేస్మెంట్ చూసుకుంటే ఈ ట్యాండమ్ బాస్కెట్స్ అనమాట. ఇవి వచ్చేసి ట్యాండమ్ బాస్కెట్స్ అండి. ఇవి నిమ్మి అనమాట. ఇవి ఉన్నాయి సరే లోపల. ఇవి ప్లేస్ మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఒకటి కావాలంటే 1, 2 కావాలంటే 2 పెట్టుకోవచ్చు. ఈ కింద కూడా మనం ప్లెయిన్ ఇవ్వడం జరుగుతుంది, అంటే ప్లెయిన్ రైస్ కుక్కర్లు కావచ్చు లేదా పెద్ద పెద్ద గిన్నెలు కావచ్చు మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఇకపోతే ఇటుపక్క వచ్చేసి మనకి
కట్లరీ అండి. ఇది కూడా టాండమ్ బాస్కెట్స్. ఇవి కూడా ఇవి వచ్చేసి పైన మనం కట్లరీ అంటాం కదా, స్పూన్స్ అనే గరిటలు కావాలంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. కింద కింద వచ్చేసి కప్ సాసర్ అనమాట. ఈ ప్లేస్లో కప్ సాసర్ పెట్టుకోవచ్చు. ఒకటేమో ప్లెయిన్ ఇచ్చాము, కింద మనం ఏం కావాలంటే అవి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇకపోతే మనం లాస్ట్లో మనం ఒక పుల్అవుట్ ఒకటి ఇచ్చేసామండి. ఇది ఈ టూ పార్టీషన్ పుల్అవుట్ అనమాట. ఇది పెద్ద పెద్ద బాటిల్స్ కావచ్చు, ఏమన్నా ఉంటే కనుక మనం ఈ ప్లేస్లో పెట్టుకోవచ్చు. వాడుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనం ఈ పైన చూస్తున్నట్లయితే స్టవ్, ఇది ఇన్బిల్ట్ స్టవ్ అనమాట. ఈ ఇన్బిల్ట్ స్టవ్ ఇది కూడా ఏంటంటే 4 బర్నర్ స్టవ్. స్పెషల్గా మనం ఇది సెలెక్ట్ చేసుకుని తెచ్చుకున్నారు సార్ వాళ్ళు. దీనికి సంబంధించిన ఏదైతే హిండ్వేర్ చిమ్మి కూడా మనం ఇందులో ప్లేస్మెంట్ పెట్టడం జరిగింది. ఇది ఇది ఫిట్టింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనేది చూసారా. ఇది ఏమన్నా ఎప్పుడన్నా ఒకవేళ మెకానికల్ ప్రాబ్లం వస్తే కనుక మనం ఇక్కడ పెట్టుకోవచ్చు, తీసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు అనమాట. ఇది క్లోజ్ చేస్తే మనకి అసలు చాలా నీట్గా ఉంటుంది. ఈ వచ్చేసి ప్రొఫైల్ డోర్స్ అనమాట. లోపల గ్లాస్ షెల్ఫ్ ఇచ్చామన్నమాట. ఇది సింపుల్గా ఒక గ్లాస్ షెల్ఫ్ ఇచ్చేసాం వీటిలో. ఇందులో కూడా గ్లాస్ షెల్ఫ్ ఉంటుంది. ఇది ఇవి చూసారా, ఇవి వచ్చేసి ఈ ప్రొఫైల్స్ వేరు. ఇవి చూసారా, ఈ కలర్ వచ్చేసి ఎస్ఎస్ ప్రొఫైల్స్ హ్యాండిల్స్ అన్నమాట. ఇవి పూర్తిగా ప్రొఫైల్ డోర్, మనం బ్లాక్ కలర్ గ్లాస్ వేయటం జరిగింది. నెక్స్ట్ మనం ఇది చూసుకున్నట్లయితే కార్నర్ ప్లేస్ మనకు వేస్ట్ అవ్వకుండా మనకి ఇందులోంచి ఓపెన్ ఉంటుంది, ఇందులోంచి ఓపెన్ ఉంటుంది. ఇది కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకు ఒక ప్రొఫైల్ డోర్ ఇచ్చాం. ఈ పైన ఇకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా మనం ఓపెన్ ఇవ్వటం జరిగింది. ఇది ఇంత డెప్త్ తీసుకోవడానికి ఏంటంటే పెద్ద ఏమైనా ఉంటే కనుక ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనం ఓవెన్ పెట్టుకోవచ్చు అండి. ఓవెన్ ప్లేస్మెంట్, ఇది మనకు పాయింట్ అక్కడ ఇవ్వటం జరిగింది. మనం ఈ ఓవెన్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు, ఓపెన్ చేసి మనం వాడుకోవచ్చు. ఇది ఇక మనకి ఇటుపక్క, మనం ఇటుపక్క వెళ్ళే ముందు మనం ఇది చూసుకుని వెళ్దాం. ఇక్కడ వచ్చేసి మనం ఎస్ బాస్కెట్ ఇచ్చామండి. ఇది ఎస్ బాస్కెట్ కూడా ప్లేస్ మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇది పూర్తిగా సాఫ్ట్ క్లోజ్. మన ఆ కార్నర్ ప్లేస్ కూడా వాడుకోవచ్చు. మీరు చూస్తున్నారు కదా, ఇది ఇక్కడైతే సిలిండర్ అయితే ఉండదు, సిలిండర్ బయట పెట్టడం జరిగింది. అందుకని ఈ ప్లేస్ మనకి చాలా ఖాళీగా ఉంది. ఈ ఖాళీ ప్లేస్లో మనం పూర్తిగా వాడుకోవడానికే మనం ఇది ఎస్ బాస్కెట్ పెట్టడం జరిగింది. ఈ పక్కన మనం ఇంకొక పుల్అవుట్ ఇచ్చాము. అంటే ఎక్కువ మనకి ఇవి పెట్టుకోవడానికి సామాన్ పెట్టుకోవడానికి కావాలని. ఇక్కడ మనం ఇంత హైట్ ఎందుకు పెట్టడం జరిగిందంటే కనుక ఇవి వచ్చేసి మనకి డిష్ వాషర్ ఉంటుందండి. ఇక్కడ డిష్ వాషర్ పెట్టుకోవడానికే అనుకూలంగా, అంటే ప్రొవిజన్ అయితే మనం ఇచ్చేస్తాం. దీనికి సంబంధించిన పవర్ పాయింట్ కావచ్చు, అక్కడ పవర్ పాయింట్ అక్కడ ఉంటుంది, ఆ ట్యాప్ అక్కడ ఉంటుంది, అవుట్లెట్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇవి ఏవైతే మీరు కిచెన్లో ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ ప్లాట్ఫామ్ ఏక ముందు నా చేత వీళ్ళు ప్లాన్ చేయించుకోవడం జరిగింది. అందుకనే మనకి ఈ ప్లేస్మెంట్స్ కూడా చాలా ఆలోచించి కరెక్ట్గా ఎక్కడ ఏవి రావాలో మనం అక్కడ పెట్టడం జరిగిందనమాట. ఎక్కడ ఏం రావాలో అవి చూసుకొని పెట్టడం జరిగింది. ఒకవేళ ఫ్యూచర్లో ఇక్కడ ఒకవేళ డిష్ వాషర్ పెట్టుకున్నట్టయితే అవసరమైతే ఈ డోర్ కూడా మనం ఈజీగా రిమూవ్ చేయొచ్చు అనమాట. డోర్ తీసేసుకుంటే డిష్ వాషర్ ఇక్కడ మనకు వచ్చేస్తుంది. ఈ ట్యాప్ కూడా మనం రెండు సైడ్లు, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఇక్కడ ట్యాప్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు చాలామంది కొన్ని సరిగ్గా మనం పెట్టుకోవడం తెలియక మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఏంటంటే ఇక్కడ కూడా ట్యాప్ పెట్టుకోవచ్చు, అలాగే మనం కింద కూడా ప్రొవిజన్ ఇచ్చాం. ఇక్కడ పెట్టుకోవచ్చు, అలాగే కింద కూడా. ఇది మనం డమ్మీ కా చేసుకోవచ్చు స్టీల్ క్యాప్తో. ఇది ఇక కింద మనం ఈ ఇది పెట్టడం ఏంటంటే యూజ్, మనం అవుట్లెట్ కానీ ఇన్లెట్ కానీ ఇలా ఎందుకు ఇచ్చామంటే కనుక ఇక్కడ మనం ప్యూరిఫై వాటర్ ప్యూరిఫై పెట్టినట్లయితే ఆ ప్లేస్ ఆ ట్యాప్ని చూసారా, రెండింటికి యూజ్ అవుతుంది. అదే ట్యాప్ మనకు పైకి యూజ్ అవుతుంది. అక్కడ ఇంకోటి ఉంటుంది పైన, మీరు బ్లాక్ కలర్ ఏదైతే చిన్న ట్యాప్ చూసారో ప్యూరిఫైకి డైరెక్ట్ అక్కడ కనెక్ట్ చేస్తే పైకి వచ్చేస్తాయి అన్నమాట వాటర్. ఇది ఈ ప్లేస్ ఏంటంటే అలాగ ట్యాప్ కనెక్షన్ ఇచ్చుకోవడం వల్ల ఈ ఇన్లెట్లు అవుట్లెట్ చూసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇది ఫస్ట్ నుంచి మనం ప్లాన్ చేసాం కాబట్టి ఇవన్నీ చాలా ప్లేస్మెంట్లు కరెక్ట్గా వచ్చాయి. ఇక్కడ ఏంటంటే మనం ఈ ప్లేస్ వచ్చేసి మనకి మిక్సీ పెట్టుకోవచ్చు. ఏదైతే మనం ఇక ఎలక్ట్రికల్ మన స్టవ్, ఎలక్ట్రికల్ స్టవ్ కానీ లేదా రైస్ కుక్కర్ కానీ ఈ ప్లేస్లో మనం పెట్టుకోవచ్చు. కార్నర్లో ఒక ప్రొఫైల్ లైట్ ఇవ్వడం జరిగింది, కొంచెం లుక్ కోసం. తర్వాత ఎక్స్ట్రా మనం యాడ్ చేయడం కోసం లైట్ మనం పెట్టడం జరిగింది. ఈ కార్నర్ ఇంతవరకు కూడా మనకి టఫ్ అండ్ గ్లాస్ వచ్చిందన్నమాట. మెయింటెనెన్స్ అసలు ఉండదండి, చాలా క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది, లేడీస్కి బాగా నచ్చుతుంది. ఇకపోతే మనం ఇటుపక్క వచ్చినట్లయితే
ఇక్కడ చూస్తున్నారు కదా లేడీస్కి ఇష్టమైన ఐటమ్స్ చాలా కిచెన్లో మీకు చూపించాను, ఇంకా చూపిస్తున్నా చూడండి. కిచెన్లో మనకి ఇది ఓపెన్ అంటే మన షెల్ఫ్ రెండు షెల్ఫ్ ఇచ్చేసాం. ముఖ్యంగా మనం చెప్పుకోమంటే రోలింగ్ షట్టర్ ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఈ ప్లేస్ మన షట్టర్ మూమెంట్ కానీ చాలా బాగుంటుంది. ఇది ఈ గ్లాస్ ఇది చూసారా, ఇది గ్లాస్ టైప్ షట్టర్ డోర్ అండి. మెయిన్ చూడటానికి చాలా బాగుంటుంది. ఇది గ్లాస్ టైప్ అన్నట్టు. ఇక్కడ ఈ ప్లేస్లో మనం గ్రైండర్ పెట్టుకోవచ్చు అండి. గ్రైండర్ పెట్టుకుని తొందరగా మనం క్లోజ్ చేసుకుని అంటే ఎవరైనా గెస్ట్ వస్తుందంటే మనం ఈజీగా తొందరగా ఇట్లా క్లోజ్ చేసుకొని చాలా బాగుంటుంది. లేడీస్ అయితే చాలా ఇష్టపడతారు ఇవి, చాలా బాగుంటుంది అనేది. మూమెంట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఈ కింద మనం రెగ్యులర్గా వేసి అయితే ట్యాండమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనం ట్యాండమ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే విక్కర్ బాస్కెట్స్ ఇవి వచ్చేసి కలర్ మామూలుగా అయితే కొంచెం వేరుగా ఉంటాయి. మనకు కావాలని ఈ కలర్ వేయడం జరిగింది. ఇది మూడు బాస్కెట్స్ పెట్టడం జరిగింది, పెద్దది చిన్నది అట్లా మూడు బాస్కెట్స్ పెట్టడం జరిగింది. టోటల్గా ఏంటంటే ఇది వచ్చేసి మనకి ఇది స్టోర్ రూమ్ అండి. ఇది కిచెన్కి సంబంధించిన ఇవన్నీ కూడా మనం ఇందులో స్టోర్ రూమ్ ఏదైతే ఉందో ఇందులో మనం పెట్టుకోవచ్చు. ఇది మీ కిచెన్ మీరు ఇటుపక్క నుంచి చూసినట్లయితే చాలా చాలా బాగుంటాయి. కలర్ కాంబినేషన్ అయితే బ్యూటిఫుల్ ఉంటుంది. దీనికి లుక్ ఏంటంటే ఈ హ్యాంగింగ్ లైట్స్, ఈ హ్యాంగింగ్ లైట్స్ కూడా చాలా బాగున్నాయండి. మన ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి పైన చాలా బాగుంటుంది. ఇకపోతే అక్కడ ఒక చిన్న లైట్ ఇవ్వడం జరిగింది జస్ట్ డిజైన్ కోసం. ఇది చూసారు కదండి టోటల్ కిచెన్ చాలా ప్లానింగ్తో చేసినటువంటి కిచెన్. మీకు ఎక్కడ కూడా లేటెస్ట్ ఏవైతే ఐటమ్స్ వచ్చినాయో అవి పెట్టుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ట్యాప్ కనెక్షను పవర్ పాయింట్లు కూడా చాలా మీరు చూసినట్లయితే ఈ ప్రకారం మీరు ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే పవర్ పాయింట్లు ఎక్కడెక్కడ రావాలో మీరు చూస్తున్నారుగా, అట్లా పెట్టుకుంటే కనుక మీరు ఇవి పెట్టుకునే అన్నీ కూడా మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం బాల్కనీలో చూద్దామండి. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా సిలిండర్స్ లోపల అయితే పెట్టట్లేదని చెప్పాం కదా, ఆ సిలిండర్స్ ఇక్కడ ఈ ప్లేస్మెంట్లో వస్తాయి. మీకు చూసినట్లయితే ఎక్కడ మీకు ఇవి కనిపించవు, పైపులు ఎక్కడ కనిపించవు. ఎందుకంటే ఏదైతే సిలిండర్ పైప్ ఉందో అవి లోపల నుంచి వాల్ అంటే ఈ టైల్ లోపల నుంచి మనకి ఆ పైప్ రావటం జరిగింది. గ్యాస్ పైపు దీని లోపలికి వచ్చేసి ఇక్కడ పైపు ఉంది చూసారండి. ఇది ఏంటంటే టోటల్గా మనం ముందు ప్లాన్ చేసుకున్నట్లయితే ఇట్లా నీట్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే స్టోరేజ్ ఉందో సింపుల్గా ఒక స్టోరేజ్ మనం డోర్స్ పెట్టడం జరిగిందండి ఇది. అలాగే మన ఇటుపక్క కూడా ఏదైతే వాష్ ఏరియా ఉందో ఇటుపక్క మనకు వాష్రూమ్ ఉంది. ఈ కాంబినేషన్ ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ అంతా ఒకటే ఉంటుంది. ఇది జస్ట్ ఓపెన్ డోర్స్ మనం ఇవ్వటం జరిగింది. మీరు ఇక్కడ ఇంకొకటి చూడవచ్చు, ఇది ఒక ఇన్వర్టర్. ఇన్వర్టర్ ఇది అయితే చాలా బాగుందండి. ఎందుకనంటే ఈ మనం ఇంతకుముందు చూసాం కదా ఇన్వర్టర్లు చాలా పెద్దగా అంటే దగ్గర దగ్గర 20 inches డెప్త్ ఉండి విడ్త్ వచ్చేసి 2 feet ఉండి అంటే 2x2 మన బాక్సులు వచ్చాయి. అలా కాకుండా ఈ ఇన్వర్టర్ అయితే ప్లేస్మెంట్ చాలా బాగా వచ్చింది. ఎందుకంటే డెప్త్ తక్కువ ఉంది విడ్త్ మనం ఇంత ఉన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. దీన్ని ఈజీగా డోర్ మనం ఓపెన్లో కూడా పెట్టేసుకోవచ్చు. చూడటానికి చాలా బాగుంది. ఇటువంటిది ప్లాన్ చేసుకున్నట్లయితే బాగుంటుందండి. కొత్తగా ఎవరన్నా ఒకవేళ ఇన్వర్టర్ ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుంటే కనుక ఇది బాగుంటుందండి. ఇది ఇవి కంపెనీ కూడా లూమినాస్. ఇది ఇంతకుముందు నేను బెడ్రూమ్లో ఏదైతే మీకు చూపించానో ఆ డోర్ అనమాట అండి ఇది. ఇకపోతే మనం వాష్రూమ్లోకి వస్తే వాష్రూమ్లో మనం కింద ఒక బాక్స్ ఇచ్చేసాము. రెగ్యులర్ మనం బాత్రూమ్ చూస్తారా అందులో వాష్రూమ్లో ఇచ్చినట్టు ఇచ్చాం. ఈ మనం ఇవి కూడా మనం గ్లాసెస్ కూడా మనం చేస్తామండి. ఇది ఏదైతే గ్లాస్ పార్టిషన్ ఉంది కదా, ఈ గ్లాస్ పార్టిషన్ కూడా మనం పెట్టించడం జరుగుతుంది. ఈ గ్లాస్ పార్టిషన్ కూడా మనం ఎక్కడ కావాలంటే వాష్రూమ్లో ఇట్లా పెట్టుకోవచ్చు. దానికి దీనికి అంటే ప్లేస్మెంట్ మనం చూసుకొని అట్లా పెట్టుకోవచ్చు. ఇది కూడా ఏంటంటే వాటర్ ఎక్కువగా ఇటు పడకుండా ఉంటుందండి. ఇది వచ్చేసి WPVC షూ స్టాండ్ అండి. ఇది కూడా మనం కలర్ కాంబినేషన్ కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు చేసాం. ఇటు పుష్టి ఓపెన్ అనమాట. ఇది దీంట్లో పైన కింద మనం పెట్టేసుకోవచ్చు.
ఇవి రెండు టాలిక్ చేసాం. ఇది వర్షం కూడా పడ్డా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఇటు నుంచి వర్షం పడే అవకాశం ఉంది. ఇది కూడా మన ఇబ్బంది లేకుండా మనం పడ్డా కూడా ఏం పర్లేదు. కింద నుంచి కూడా మనం క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్. ఇది మనం ఏంటంటే నీళ్ళు పోసి కడుక్కోవచ్చు అనమాట. అట్లా ఉంటుందండి ఇది. ఓకే, 3BHK ప్రీమియం ఫ్లాట్ చూసారు కదా. మీకు ఒకవేళ ఈ ఫ్లాట్ కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. తద్వారా ఏంటంటే వాళ్ళు కూడా కొన్ని కొన్ని ఏంటంటే ఇంటీరియర్స్ ముందు చేయించుకోవడం వల్ల, ఇంటీరియర్స్ చేయించుకునే ముందు మీరు అప్రోచ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక ప్లానింగ్ తెరవచ్చు. అంటే మన వాల్ సీలింగ్ తగ్గించి మనం ఏంటంటే మనం స్టార్ట్ చేసుకోవడం వల్ల ప్రాపర్ ప్లానింగ్తో మీరు వెళ్ళచ్చు. ఓకే, ఈ వీడియో కింద మీకు ఏదైతే స్క్రోల్ అవుతుందో ఆ స్క్రోల్ చేసిన నెంబర్ మీరు కాల్ చేయొచ్చు. మీరు కనుక ఇటువంటి ఇంటీరియర్ చేయించుకున్నట్లయితే కనుక ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు చేయించుకోవాలనుకున్నట్లయితే. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.